నంగునూరు మండలం అంసాపూర్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు నవి చెరువు వద్ద ఉన్నటువంటి ఈత తాటి వేప చెట్లను జేసీబీ సహాయంతో అక్రమంగా తొలగించారు. కోల రమేష్ గౌడ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్ల నిధులు కేటాయించి హరితహార కార్యక్రమాన్ని పటిష్టం చేస్తుంటే ఈ విధంగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరడం జరిగింది. ఎక్సైజ్ అధికారులు పరిశీలించి మాట్లాడుతూ తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం సభ్యులకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, పిఏసీఎస్ కోల రమేష్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు బేతిగంటి చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు కనకయ్య గౌడ్, భూమయ్య, రవి, సాయిలు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంక్షాపూర్ గ్రామంలో ఈరోజు మరి నిన్న కొంతమంది వ్యక్తులు జేసీబీ తోటి 50 ఈత చెట్లు మరియు తాడి చెట్లను, గీతకొచ్చినటువంటి చెట్లను తొలగించడం జరిగింది. మరి నిజంగా కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణలో కుల వృత్తులన్నీ ఆగమైపోతున్నాయి. మరి ఆ కుల వృత్తులను కాపాడాలి. కుల వృత్తుల పైన బతికే వాళ్ళందరూ మరి కుల వృత్తులు సరిగా లేక బ్రతకబోతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చెట్లను పెట్టే కార్యక్రమం తీసుకొని అన్ని కుల వృత్తులకు సంబంధించినటువంటి చెట్లను పెడుతూ వాటి ద్వారా కుల వృత్తులు పైకి రావాలి, కుల వృత్తుల పని మళ్ళీ జరగాలి, మళ్ళీ గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలని చెప్పి ప్రభుత్వము గౌరవ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది దుర్మార్గంగా ఈరోజు 50 చెట్లను తొలగించడం అంటే నిజంగా కూడా ఇది దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఈ ఏదైతే ఈ చెట్లను తొలగించినటువంటి వ్యక్తుల పైన ఆ జేసీబీ పైన చర్యలు తీసుకొని మరి ప్రత్యేకంగా ఎక్సైజ్ అధికారులను కోరడం జరుగుతూ ఉంది. వారిపైన ఆ బండిపైన కూడా కేసులు పెట్టి మరి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. మరి ఇది మొదటిసారి జరిగింది. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మరి చెట్లు తొలగించడానికి కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో చర్యలు తీసుకోకపోతే మరి ఇది ఇంకా రాబోయే రోజుల్లో విపరీతంగా తొలగించడానికి ఎక్కువ మంది మరి అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని మరి ప్రభుత్వము ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో దాన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకొని మరి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గౌరవ మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి మా గౌడ సోదరులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా సహించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మరొకసారి ఇటువంటి జరిగితే ఖచ్చితంగా వారిపైన ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మరి మా వాళ్ళందరూ కూడా మరి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ఎవరు కూడా ఇటువంటి తప్పు చేసినా వారికి శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం అంక్షాపూర్ గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్ కానీ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఈ చెట్లు తీయడం అనేది చాలా బాధాకరం. నేను కూడా దీనికి బాధపడుతున్నాను. దీనికి ఎవరు కూడా తప్పు అనేది చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలిచిన 6 నెలలకెళ్ళి కూడా ప్రతి నిమిషం కూడా చెట్లు ఎట్లా పెడదాం, ఏ రకంగా పెడదామనే ఆలోచనతో ఉన్నాం. నిన్న మొన్నటి వరకు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మామూలుగా చెట్లు పెట్టడం అడిగితే దాన్ని పెట్టడం కాదు, పెట్టడానికి కరెక్ట్ ప్రణాళిక చేసి పెంచడానికి ఎట్లయితే ఇది ఉంటుందో అట్లా ఆ రకంగా పెంచామని ఆలోచనతో ఉంటాం. కానీ ఈ రకంగా చెట్లు తీయడం అనేది మాత్రం చాలా బాధాకరం. ఫిర్యాదు అంటడం వల్ల ఇక్కడ చెట్లు కొట్టించారని, తాడి చెట్లు కొన్ని చిన్నైనా పెద్దనా సందర్భంగా ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినాము. మా ఎంపీపీ గారు సారు మరి రమేష్ గౌడ్ గారు కూడా ఇక్కడ వచ్చి చూశారు. కాకపోతే గౌడ్స్ అందరు ఇక్కడ దాదాపుగా 58 వచ్చారు. దాదాపు చిన్న చెట్లైనా పెద్ద చెట్లైనా ఏమైనా చెట్లు ఈ రోజుల్లో హరితహారం ఇంత ఘనంగా జరుగుతున్న సందర్భంగా ఇది జరగడం చాలా దురదృష్టకరమైన విషయం. బాధ అనిపిస్తుంది. చెట్టు అంటే ఒక ప్రాణం లాంటిది. ఎవరు చేసినా ఎందుకు చేసిండ్రు దానికి కారణం ఇంకా తెలియదు. ఇంక్వైరీలు మాకు బయటపడుతుంది. వాళ్ళకి తప్పకుండా అరెస్ట్ చేస్తాం. తీసుకుపోయి వాళ్ళకు నాన్ అవైలబుల్ వారెంట్ వాళ్ళకు అరెస్ట్ చేసి కేసు బుక్ చేస్తాం. పోతే వాళ్ళు బయట గట్టి చర్య తీసుకుంటుంది. మీకు ఆఫీస్ మేడం.